రిటర్న్ వచ్చింది, ఇప్పటికైనా మాకు ఇస్తామన్న అప్పు ఇవ్వండి బాబు అని ఐఎంఎఫ్ని అడుగుతుంటే ఏమాత్రం నోరు మెదపట్లేదు ఐఎంఎఫ్. ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ హ్యాజ్ సెడ్ దట్ పాకిస్తాన్ హ్యాజ్ ఎ ఫ్యూ మోర్ టాస్క్స్ టు కంప్లీట్ బిఫోర్ ఇట్ కెన్ అన్లాక్ ద లాస్ట్ ట్రెంచ్ ఆఫ్ 6.5 బిలియన్ లోన్ టు అవాయిడ్ ఎ డిఫాల్ట్. దిస్ విల్ బి పుట్ ప్రెషర్ ఆన్ ద షాబాజ్ షరీఫ్ గవర్నమెంట్ టు సెక్యూర్ ఎష్యూరెన్సెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్ హూ ప్రామిస్డ్ ఫైనాన్సింగ్ సపోర్ట్. ఎర్లియర్ ఫైనాన్స్ మినిస్టర్ ఇషక్ దార్ హ్యాజ్ బ్యాక్ ట్రాక్డ్ ఆన్ హిస్ రిమార్క్స్ లింకింగ్ ద కంట్రీస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ టు డిలే ఇన్ ఐఎంఎఫ్ లోన్. ఐఎంఎఫ్ ఏమని చెప్తోంది, నువ్వు అణ్వాయుధాలు తయారు చేయకూడదు, అణ్వాయుధాల తయారీ కొనుగోలు మీదన నిషేధం విధించుకోవాలి, అప్పుడైతే నేను నీకు అప్పిస్తామంటుంటే ఐఎంఎఫ్ లోన్ కారణంగా మా అణ్వస్త్రాలకు సంబంధించినటువంటి పెరుగుదల ఆగిపోతుందంటూ పాకిస్తాన్ మంత్రి చెప్పిన నేపథ్యంలో ఆర్థిక నిధులను విడుదల చేయడానికి ఐఎంఎఫ్ నిరాకరిస్తోంది. పాకిస్తాన్ ఎష్యూరెన్స్ కంపల్సరీ అని చెప్తోంది.